సోషల్ పోస్ట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సో మనం గత కొన్ని ఎపిసోడ్స్గా యోగా అంటే ఏంటి, యోగా ఎందుకు చేయాలి అని తెలుసుకుంటున్నాం. దాని భాగంగా ఇవాళ ఇంకొక కారణం, యోగా ఎందుకు చేయాలనేది ఇంపార్టెంట్ అనేది. అంటే సడన్గా నేను మొదట్లో చెప్పినట్టుగా డాక్టర్ చెప్పంగానే ఫైల్ పట్టుకొని వచ్చి యోగా చేయాలని కాకుండా, కొన్ని రీజన్స్ వల్ల మనం, కొన్ని కారణాల వల్ల మనని అలా బ్యాలెన్స్డ్ స్టేట్లో తీసుకొస్తూ మెయింటైన్ చేస్తూ ఉండటానికి యోగా కంటిన్యూస్గా చేస్తే మంచిది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మీ పిల్లలు చిన్నపిల్లలైతే ఇప్పటి నుంచే యోగా స్టార్ట్ చేయండి, వాళ్ళలో ఒక హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయండి. వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళకి అది ఒక సిస్టమ్ అంతా బ్యాలెన్స్లోకి వస్తుంది. సో థర్డ్ రీజన్ ఏంటంటే, యోగా చిత్త వృత్తి నిరోధ అంటారు. ఏంటంటే యోగా చెయ్యకపోతే మనలో ఉన్న చిత్త వృత్తిస్, చిత్త వృత్తి అంటే రౌండ్, ఇలా మనలో ఉన్న వృత్తిస్ ఆర్ ఆలోచనలు. ఆలోచనలు ఏంటి, వృత్తిలో 5 రకాలు, ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ అంటారు. ప్రమాణ అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవడం, విపర్యయ అంటే రాంగ్ అండర్స్టాండ్ చేసుకోవడము, వికల్ప అంటే ఇమాజిన్, ఊహించుకోవడం, లేనిది ఊహించుకొని ఆవిడ నన్ను ఇలా అందేమో, వాళ్ళిద్దరు కలిసి నా మీద మాట్లాడుకుంటున్నారేమో. అది నిద్ర ఒక స్టేట్ ఏంటంటే అక్కడ ఆలోచనలు ఉండవు, హాయిగా నిద్రిస్తారు. కానీ ఏమంటారు, దురదృష్టవశాత్తు ఇప్పుడు జనాలకి నిద్ర కూడా పోయింది, మందులు వేసుకోవాల్సి వస్తుంది, నిద్రపోవటానికి హాయిగా మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్మృతి, మన ఓన్ స్మృతిస్, మన ఓన్ మెమరీసే మనని బాధ పెడుతూ ఉంటాయి. సో ఇవి, ఈ 5 మనని బాధర్ చెయ్యకుండా ఉండాలి, బాధ పెట్టకుండా ఉండాలి. మన ఆరోగ్యం పాడవ్వకూడదు అనుకుంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో డయాగ్నోసిస్ అయ్యేదాకా వెయిట్ చేయకండి, ఇవాళ్లే యోగా స్టార్ట్ చేసుకోండి. ఇంకో కారణం, యోగా ఎందుకు చేయాలి అంటే మనకున్న వెయిట్కి, మనకున్న హైట్కి, మనం ఇప్పటి వరకు ఏమి ఎక్సర్సైజ్ చేయకపోతే సడన్గా జిమ్కి వెళ్ళి మీరు ఆ మ్యూజిక్కి దూకి ఎగిరి 10 కిలోలు వెయిట్స్ ఎత్తారనుకోండి, ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది. యోగాలో ఒక అందమైన ఇది ఏంటంటే, చక్కగా మీరు నిదానంగా స్లోగా బ్రెత్తో నుంచిన చోటే ఎక్కువగా ఎగరక్కలేదు, దూకక్కర్లేదు. మీతో మీ యుజ్ అని చెప్పుకున్నాం కదా, టు జాయిన్, మీతో మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి, ఇప్పుడు నేను ముందు కొంగితే నాకు ఎలాగుంది, వెనక్కి కొంగితే ఎలాగుంది, ఇవాళ బ్యాలెన్సింగ్ పాశ్చర్ ఇచ్చింది అనుకోండి టీచర్, నేను ఉంచోగలుగుతున్నానా లేదా, ఇవాళ నా మైండ్ ఎట్లా ఉంది, అప్సెట్గా ఉన్నానా, హ్యాపీగా ఉన్నానా. సో ఈ యాక్టివిటీస్ మైండ్లో, ఈ ఆలోచనలు అలా గిరగిర తిరుగుతూనే ఉంటాయి. మనం ఎంత వద్దన్నా కూడా ఖాళీగా ఉంటే ఏదో పాత విషయాలు, లేకపోతే ఫ్యూచర్ విషయాలు, వీటి గురించి వర్రీ అవుతూ ఉంటాము. యోగా మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే, రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ హెల్ప్ ఏం హెల్ప్ చేస్తుందంటే, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ మనం గనక ఎక్కువ ఇలాంటి ప్రాక్టీసెస్లో లేకపోతే రోజుకి 80,000 పై చిల్లర ఆలోచనలు తిరుగుతూ ఉంటాయట మన తల్లో. మనం కనుక కొద్దిగా యోగా ప్రాక్టీస్ చేసి, లాంగ్ ఇన్హలేషన్, లాంగ్ ఎక్సలేషన్ చేసి, బ్రెత్ మీద ఫోకస్ చేసి, కొంచెం మెడిటేషన్ చేస్తే అది 20,000కో ఎంతకో తగ్గుతుందట. సో ఇలా అనవసరమైన ఆలోచన తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, బ్రెత్ షార్ట్ అవుతుంది. బ్రెత్ షార్ట్ అవుతే బాడీ టైట్ అయిపోతుంది. బాడీ టైట్ అయిపోతే మనకి సర్కులేషన్, రెస్పిరేషన్, డైజెషన్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడే మనం అసిడిటీ అని డాక్టర్ దగ్గర పరిగెత్తటం, అజీర్తండి, లేకపోతే మోషన్ పాస్ అవ్వట్లేదండి, లేకపోతే ఊపిరి ఆడట్లేదండి, లేకపోతే షుగర్ ఎక్కువైందో తక్కువైందో, ఇవన్నీ ఎందుకు అవుతుందంటే, మన బాడీ ఊరికనే మనం ఏదో ఒక ఆలోచనలో వృత్తుల్లో ఉంటాం కాబట్టి అది మనకి డిస్కంఫర్ట్ ఇస్తుంది. సో యోగాలో మనం కాన్షియస్గా ఏం చేస్తామంటే, డీప్ బ్రీదింగ్, డీప్ ఇన్హేల్, డీప్ ఎక్సేల్ చేస్తాం. అప్పుడు ఏంటంటే బాడీ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అయ్యేదాన్ని పారాసింపథెటిక్ మోడ్ అంటారు. ఎప్పుడైతే బాడీ రిలాక్స్ అవుతుందో మీకు బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుంది, ఫుడ్ చక్కగా లోపలికి వెళ్తుంది, డైజెస్ట్ అవుతుంది. ఆ డైజెస్ట్ అయింది మిగతా బాడీ పార్ట్స్కి అంతా సప్లై అవుతుంది, అక్కర్లేనంతా ఎలిమినేషన్ అవుతుంది. సో ఈ వృత్తుల్లో ఉంటే కనుక వ్యుత్థాన సంస్కారాలు ఉన్నామంటారు.
అదే గనుక మీరు యోగా చేసి డైలీ మీరు మీ మీద వర్క్ చేసుకోగలిగితే నిరోధ సంస్కారాలకు వస్తారు. నిరోధ సంస్కార అంటే అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేని వ్యాపకాలన్నీ అవే చెట్టు మించి పాత ఎండిపోయిన ఆకులు ఎలా అయితే రాలిపోతాయో అన్నెసెసరీవన్నీ అలా రాలిపోతాయి. మీ హెల్త్ చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో యోగా గురించి ఇంకొన్ని విషయాలు ఫర్దర్ తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు.